గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం చిన్నపిల్ల గ్యాంగ్ ముఠ అంటే కిడ్నాప్ చేసే ముఠ వచ్చిందని చెప్పేసి అందరూ భయభ్రాంతుల్లోనే కొంతమంది ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ నుంచి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి గ్రామంలో వాళ్ళకి ఎవరైనా అపరిచితులు లేకుంటే అనుమానిత వ్యక్తులు వచ్చినట్టయితే వారిని ఆపి ఐడి ప్రూఫ్స్ కానీ చూపించి అడిగి వెంటనే కన్సర్న్డ్ ఎస్హెచ్ఓకి తర్వాత పోలీస్ ఆఫీసర్స్కి వెంటనే సమాచారం తెలియాలి. లేని పక్షంలో డయల్ 100 ఫోన్ చేసి ఫలానా వ్యక్తి మాకు అనుమానాస్పదంగా దొరుకుతుందని చెప్తే వెంటనే పోలీసులు స్పందించి అతను వెరిఫై చేసి అతను ఎందుకు రావడం జరిగిందో మొత్తం గుర్తించి ఆ వివరాలను సేకరించిన తర్వాత మేము తగు చర్య తీసుకోగలుగుతుంది. అంతేగాని చాలామంది కొందరు వ్యక్తులు దాడి చేయడం జరుగుతుంది అనుమానిత వ్యక్తులు అని చెప్పేసి కొంతమంది ఏమో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ని ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని దానికి మార్పింగ్ చేసేసి ఇక్కడ గ్యాంగ్లు వచ్చినాయని చెప్పేసి అట్లా చేయటం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కొద్దిగా సమన్వయం పాటించేసి వెంటనే మీకు అనుమానం వచ్చినట్టయితే డయల్ 100 కానీ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓకి ఫోన్ చేసేసి మా యొక్క సహాయ సహకారం పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజర్స్ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క విలేజ్ సెంటర్ పాయింట్స్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో అందరూ కూడా రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనందరికీ కూడా అవి ఎవరు గ్రామంలో ఎటువంటి నేరాలు జరిగినా కూడా దాన్ని ఎవరు పార్టిసిపేట్ చేసినారు ఆ క్రిమినల్ యొక్క నేర చరిత్ర ఏంటి వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కొత్త కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా విధిగా సీసీ కెమెరాలను నేను సైతం భాగంగా ఏర్పాటు చేసుకోవాలని మా పోలీసు శాఖ వారిని కోరడం జరిగింది. అన్నీ పాటిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.